బిడ్డను పుట్టి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డనే కని తల్లి నానా బాధలు పడి చచ్చిపోయిందని చెప్పి మాట్లాడాడు ఆ రోజున. బిడ్డను ప్రసవించి తల్లి మరణించిందని అదే తండ్రితో 5 సంవత్సరాలు కలిసి కాపురం చేశాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక దారుణమైన ఎంత శకును కన్నా ఘోరమైనటువంటి రాజకీయ నాయకుడు. నీకు తెలియలేదా ఆ రోజున పోలవరాన్ని కంప్లీట్ చేయాలని? రాజశేఖర రెడ్డి కలగా ఎక్కడ నెరవేరిపోద్దో, నీకెక్కడ ప్లస్ పాయింట్ రాదోనని చెప్పి ఏదో ఒక అవాంతరాలు పెట్టుకుంటూ వచ్చింది మీరు కదా, అతి దారుణంగా దోచుకుంది మీరు కదా. మీరు తీయండి, కాగు ఉందండి, కాగుకి ఏం పనండి పోలవరంలో ఇన్ని కోట్లు జరిగిందని. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, రీటెండరింగ్ పిలిచి 2500 కోట్లు ఆదాయం చూపించారా లేదా? చూపించారా లేదండి? ప్రతి ఒక్కటి కూడా వరదల్లో కూడా వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా? మీరు మాత్రం బస్సులేసి 400-300 కోట్లు ఖర్చు పెట్టి, మీ కళ అది, మీ కళ. మీ ఇంట్లో పేరెంట్ అయితే పిలుచుకుని అందరికీ బొట్టు కాడుకు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చుకున్నట్టుగా నువ్వు పండు పాలం ఇచ్చి పంపవయ్యా, నీకేం సంబంధం? నువ్వు ఏదో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి అయ్యావు, అది ఏదో బాగుంది ఇన్కమింగ్ దాంట్లో బాగా వస్తుంది ఎర్త్ వర్క్లో కానీ ప్రాజెక్ట్ వర్క్లో కానీ అని ఆలోచించి నువ్వు కాంట్రాక్ట్ తీసుకుని నీ ఎంపీలకు ఇచ్చుకుని నీ దేశం, నీ తెలుగుదేశం బాగుపడటానికి వచ్చినట్టుంది అది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్రమశిక్షణ గల ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ 2వ స్థానం. పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి ఎన్ని అవార్డులు తెచ్చుకుని ఎంత గౌరవంగా ఉందో, అయినా కానీ మీ మీడియాలన్నీ కలిసి బురదలటమే. ఎంత కాలానికి మీకు ముస్లింస్ మీద కూడా ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఒక్కొక్క కులాన్ని ఈ విధంగా విభజించి పరిపాలిస్తూ జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయట్లేదు. పోలవరం ఎందుకు ఆగుద్దండి? దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. రాష్ట్రంలో మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మోడీ గారికి ఉంది. మోడీ గారు అమలు చేయలేదనుకో బీజేపీకి రేపొద్దున ఇక్కడ పుట్టగతులు ఉండవు. ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా రావు, సీట్లు కూడా రావు. వీళ్ళేదో కలలు కంటున్నారు. మాకు ఇచ్చిన హామీలు ఆ రోజు మీరే కదండి తలుపులు కూడా వేసి పార్లమెంట్లో విభజన చట్టంలో పోలవరం కంప్లీట్ చేస్తాం, రాజధానికి సహకరిస్తాం, ఇంకోటి ఇంకోటి చేస్తాం, దుగ్గిరాజపట్నం పోర్ట్ ఇస్తాం, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తాం, వైజాగ్ రైల్వే జోన్ ఇస్తాం, రకరకాలు అన్నీ చెప్పి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.